హే గాయ్స్ అస్సలాము అలైకుం నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఏం కాదండి టేస్ట్ బాగానే ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఏసాక బాగా మిక్స్ చేసి ఇదంతా కలిపేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలి సో ఫైనల్ గా ఇక్కడ నేను 1/2 kg వరకు టొమాటోస్ తీసుకున్నాను అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ అన్ని పోయి బాగా నూనెలో మగ్గేంత వరకు టొమాటోస్ ఫ్రై చేసుకోవాలి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి నేనైతే అస్సలు యాడ్ చేయలేదు సో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను కావాలంటే కొంచెం salt కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఇలా కలిపేసుకున్నాను ఫైనల్ గా అయితే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇవన్నీ ఈ టొమాటోస్ కి పట్టేంత వరకు సో 10 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లేకపోతే లో ఫ్లేమ్ లో పెట్టేసి వదిలేయండి
కావాలి మేము చూడండి కలర్ అయితే మారిపోయింది మన వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిపోయింది సో ఆ అంత తాలింపు అవన్నీ తీసుకొచ్చి ఈ గొంగూరులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి గట్టి పడకుండా కొంచెం నార్మల్ గా ఉండాలంటే వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కోసం లో ఫ్లేమ్ లో ఇలాగా పెట్టుకోండి సో ఇలా చేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని 2 మినిట్స్ ఇలా పెట్టుకోండిని చెప్పాను సో ఫైనల్ గా 2 మినిట్స్ అయితే అయిపోయింది సో మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది గోంగూర టమాటా కర్రీ అంటారో పచ్చడి అంటారో తెలియదు నాకైతే సో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇది కొంచెం వేసుకొని తింటే గోంగూర చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీలో చాలా మందికి రావచ్చి ఉండొచ్చు ఈ రెసిపీ కానీ రాని వాళ్ళ కోసం చేస్తున్నానండి అనుకున్నాను కానీ నాకు హడావుడిలో కుదరలేదండి జస్ట్ నార్మల్ గానే ఫ్రై చేసుకుంటున్నాను కావాలంటే తొందరగా కావాలంటే మీరు కొంచెం బాయిల్ చేసుకొని పొటాటోస్ ని ఇలా ఫ్రై చేసుకోవచ్చు సో బాయిల్ చేస్తే ఆయిల్ ఎక్కువగా పడుతుందండి కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి బాయిల్ చేసి పొటాటోస్ మీరు ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది చాలా వరకు ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను పచ్చివే వేసుకుంటాను ఫైనల్ గా అయితే ఇక్కడ ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు యాడ్ చేసుకున్నాను సో ఫైనల్ గా ఇక్కడ నేను పసుపు యాడ్ చేసుకున్నాను కొద్దిగా లాస్ట్ లో చెప్పాను కదా హడావుళ్ళ మర్చిపోయానని కొంచెం అడుగు అంటుకుంది కూడా నాకు టైం సరిపోలేదండి నాకు ఈ రోజు వంట చేయడానికి సో అందుకని చెప్పేసి కొంచెం ఇలా అయిపోయింది కానీ చాలా టేస్టీగానే ఉంది కర్రీ అనేది నేను తిన్నాక చెప్తున్నాను ఫైనల్ గా అయితే కారం
యాడ్ కావాలంటే ఎండు కొబ్బరి పొడి కొంచెం యాడ్ చేసుకొని లాస్ట్ లో కొంచెం ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి నాకు వేసేంత టైం కూడా లేదు ఆ టైం లో జస్ట్ అలా చేశారన్నమాట సో పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎలా ఉంది ఈ రోజు వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్।